హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీకే ఫిఫ్టీన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కానీ చూసుకుంటే సూపర్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అండి వన్ డేలో మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అలానే అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడ నుంచి చెక్ చేయండి అలానే ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ వీటికి అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పది మందికి ఉపయోగపడతాయి చాలా మంది చూస్తున్నారు వీడియో లైక్ చేయడం లేదు అలా చేయకుండా వీడియోకి లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి మోర్ వీడియోస్ తీసుకోవడానికి మాకు మోటివేషన్ ఫ్రెండ్స్ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఏమిటంటే ఇక్కడ లైక్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి అలా చేయడం వల్ల లేటెస్ట్ గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో లో పొందుతారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ ఐకాన్ జరిగింది మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్ ఇస్తారు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అలానే అప్లై అనేది చేసుకోండి చూసుకుంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని అలానే డెలివరీ డాట్ కామ్ అనే రెండు మనకి కంపెనీస్ లో మనకు జాబ్ అప్డేట్ వచ్చింది ఇక్కడ మీకు చూసుకుంటే పన్నెండున్నర వేల నుంచి ఇరవై ఒక వేల మధ్యలో మీకు సాలరీని ఇస్తారు అలానే శ్రీకాకుళం అలాంటి మనకు పలాసలో అలా కాసుకుంటే విశాఖపట్నంలో శ్రీకాకుళంలో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది టోటల్ వేకెన్సీస్ కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి పది నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈజీగా మీరు రిజిస్ట్రేషన్ లింక్ అనేది చేసుకోండి కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఈ పీడిఎఫ్ అనేది కూడా కింద ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మరొకసారి కూడా ఇక్కడ రెజ్యూము జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డు అన్ని కూడా మీరు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినట్లయితే మీకు ఏదైనా డౌట్ ఉన్న నెంబర్ ఇచ్చారా నెంబర్ కూడా కాల్ చేయండి ఎప్పుడు మనకు ఐదో తేదీన జూలైన మీకు ఏంటంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ ఈవెన్యూ అనేది మీరు వెళ్ళాలి వెళ్ళినట్లయితే వన్ డేలో జాబ్ అనేది పొందవచ్చానండి ఫస్ట్ అప్డేట్ అయితే ఇది అలానే సెకండ్ అప్డేట్ మనకు చూసుకున్నది ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనకు వివిధ రకాలుగా ఐదు రకాల కంపెనీస్ అయితే వస్తున్నాయి ఎన్ని రకాలుగా ఐదు రకాలుగా ఇక్కడ కూడా వేకెన్సీస్ అన్ని చాలా రకాలుగా మనకు ఉన్నాయి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్రెస్ట్గా ఉంటే వన్ డేలో ఇక్కడ కూడా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా మీరు రెజ్యూము జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కూడా ఆధార్ కార్డు అన్నీ కూడా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆధార్ ఒక ప్లేస్ అనేది వెళ్ళాలి ఈ ప్లేస్ కను మీరు వెళ్ళినట్లయితే మార్నింగ్ పది గంటలకి ఎనిమిదో తేదీన మీకు జాబ్ అనేది వస్తుందండి ఈజీగా జాబ్ పొందే అవకాశం ఉంది కాబట్టి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది వండిలో మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మందిలో ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చును ఓకే అంటే అందరూ కూడా ఇంటర్ డిగ్రీ అలానే ఐటీఏ డిప్లొమా అలానే మనకు బిఈ బీటెక్ చేసిన వాళ్ళు అలానే అంటే బీ ఫార్మసీ ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళొచ్చు అపోలో ఫార్మసీ కంపెనీ అనేది వస్తుంది అక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది అంటే చిత్తూరు లొకేషన్లో ఈ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అయితే మేము కానీ చూసుకుంటే ఈ ప్లేస్కి మీరు ఎనిమిదో తేదీన మార్నింగ్ పది గంటలకు వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఇది మనకు సెకండ్ అప్డేటు ఆ తర్వాత మనకు త్రాడ్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఫ్రెండ్స్ ఏమిటంటే డైరెక్ట్గా మీరు ఈమెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈమెయిల్ లో మీరు ఏంటంటే పద్నాలుగో తేదీ లోపల మీరు మెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది మీ డాక్యుమెంట్ అని కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కామెంట్స్ అనేది తెలియచేయండి అయితే ఎవరు సెండ్ చేయొచ్చు మీరు సోషల్లో మనం కాచుకుంటే మాస్టర్ డిగ్రీ కౌన్సిల్ రంగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు ఇక్కడ అప్లికేషన్ అనేది ఇచ్చేసుకోవచ్చు లేకపోతే మనం చూసుకుంటే న్యాయ అంటే న్యాయ విద్యలో మనకి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు న్యాయవాదిగా ఐదు సంవత్సరాలు పని చేసిన వాళ్ళు ఇక్కడ అప్లైని ఇచ్చేసుకోవచ్చు అంటే జాబ్ రూల్ మనం కాచుకుంటే లీగల్ అలానే సోషల్ కౌన్సిలర్గా ఇక్కడ జాబ్ అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు నలభై రెండు లోపల మీ ఫ్రెండ్స్ మనకు జరిగింది ఏపీ మహిళా కమిషన్ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మనకు రావడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి వన్ డేలో ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది సింపుల్లీ ఫస్ట్ ఏంటంటే మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆధార్త ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్ని మనకి కానీ చూసుకోవచ్చు అన్ని ఒక రెజ్యూము జిరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు ప్యాన్ కార్డు అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్ని కూడా మీరు లేటెస్ట్ గా ఉన్నటువంటి అన్ని కూడా తీసుకెళ్ళండి ఇక్కడ మీకు కానీ చూసుకుంటే ఈ వెనుక వెళ్ళాలి ఐదో తేదీన మార్నింగ్ పది గంటలకు వెళ్ళినట్లయితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది చీరాల నుంచి జాబ్ అప్డేట్ రావడం జరిగింది గవర్నమెంట్ కళాశాలలో ఇక్కడ మీకు జాబ్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు ఓకే అంటే జాబ్ మేము నిర్వహిస్తున్నారు వన్ డేలో జాబ్ పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ చే అక్కడి నుంచి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వచ్చేసి మరొక వీడియోతో మేము ముందుకు